హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శంభాజీ రాజే భోంస్లే, ఛత్రపతి శివాజీ కుమారుడు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు. శివాజీ తర్వాత ఆయన వారసుడిగా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. శంభాజీ రాజాను అత్యంత చిత్రహింసలకు గురిచేసి చంపివేశారన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. శంభాజీ అతడి సలహాదారు కవి కలశలను ఔరంగజేబ్ సేనాని ముకర్రా ఖాన్ సంగమేశ్వర్ వద్ద కుట్ర చేసి బంధించాడు. వారిని ఒంటెలకు కట్టేసి రాళ్ళు మరియు పేడ వేసి అవమానించారు. మరాఠా సామ్రాజ్యంలోని కోటలన్నిటికీ స్వాధీనం చేసుకుని ఇస్లాంలోకి మారితేనే శంభాజీని వదిలివేస్తామని బేరం పెట్టారు. అయితే శంభాజీ రాజా భోంస్లే మాత్రం తన కంఠంలో ప్రాణం ఉండగా మతం మారనంటూ శివుణ్ణి కీర్తించాడు. దాంతో వారిని 40 రోజుల పాటు జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టారు. కనుగుడ్లు గోళ్లు పీకేశారు. బతికి ఉండగానే చర్మం వల్చారు. ఏం చేసినా మతం మారనని, ఒక్క కోటను స్వాధీనం చెయ్యనని ధైర్యంగా చెప్పాడు. చివరకు 11 మార్చి 1689 స్వర్గస్థుడయ్యాడు. అంతటితో ఔరంగజేబ్ కోపం చల్లారలేదు. శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలు చేసి నదిలో పారవేయమన్నాడు. అక్కడికి దగ్గర్లోని వధు గ్రామస్థులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెతికి దొరికిన వాటిని అతికించి అంతిమ సంస్కారాలు జరిపించారు. తండ్రికి ఛత్రపతి బిరుదం ఉంటే శంభాజీని ధర్మవీరుగా గౌరవిస్తారు. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1666 ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతడి 6 ఏళ్ల కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలు శివాజీని సైనికాధికారుల వెంట నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తూ ఉండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్లి అక్కడ బందీ చేశారు. ఔరంగజేబ్ మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకుని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించుకుంటాడు. కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించి ప్రతిరోజు తాను ఏరుకోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్లబుట్టలు పంపించిన తర్వాత తాను మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు. ఆ తర్వాత శివాజీ రాయగర్ చేరుకున్నాడు. 2 సంవత్సరాల వరకు శివాజీ మొఘుళ్లపై సైనిక చర్యకు దిగకుండా ఆ తర్వాత బహ్మద్ ఖాన్, బాందూర్ ఖాన్, దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేసినప్పటికీ వారు ఘోర పరాజయం పొందారు. దీన్ని శివాజీ మహారాజ్ చరిత్రలో ముఖ్యమైన విజయంగా పేర్కొంటారు. 1674 నాటికి 100,000 మంది సుశిక్షితులైన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపై దాడులు చేసి ఆక్రమించడం ప్రారంభించాడు. అలుపెరిగిన యుద్ధాలతో అలసిపోవడం, సైన్యం లేకపోవడం చేత మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది. జూన్ 6, 1674 రాయ్గర్ కోటలో వేద పట్టణాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అన్న బిరుదును ప్రదానం చేస్తూ పరిపాలన ప్రారంభించాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఛత్రపతి శివాజీ 1 వారం రోజులు తీవ్ర జ్వరంతో బాధపడి 3 ఏప్రిల్ 1680 మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించారని అంటారు. అయితే శివాజీ మహారాజు మరణం వెనుక కూడా కుట్ర దాగి ఉందని, శివాజీ మహారాజు యొక్క చిన్న భార్య ఎలాగైనా తన కొడుకుని పట్టం కట్టించాలని శత్రువులతో మూకుమ్మడై శివాజీ మహారాజ్ మరణానికి తానే కారణమైందన్నట్టుగా మరికొంతమంది అంటారు. అయితే ఇందులో వాస్తవం ఏదనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. శివాజీ రాజా భోంస్లే ఫిబ్రవరి 19, 1627 జన్మించారు. భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవాన్ని హిందూ సామ్రాజ్య దివస్గా జరుపుకుంటారు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. తల్లి జిజియాబాయి శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా తాను పూజించే దేవత అయిన శివపార్వతి పేరు మీదుగా శివాజీకి పేరు పెట్టింది. శివాజీ తల్లి అతని పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణం, బలిచక్రవర్తి గాథలు నేర్పి వీర లక్షణాలను అతనిలో కలిగే విధంగా చేసింది.
పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తండ్రి నుండి అనేక యుద్ధ విద్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాల్లో నిష్ణాతుడయ్యాడు. 17 వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన రాజగఢ్ కోటలను సొంతం చేసుకుని పూణె ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాజీని బంధించాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్నయ్యన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నతమ్ములిద్దరూ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధు విముక్తిని చేసుకున్నారని, శివాజీ యొక్క మెరుపుదాడులు గెరిల్లా యుద్ధ పద్ధతులను తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతను ఓడించడానికి, శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీకి ఇష్ట దైవమైన భవానీ దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ చర్చలకని ఆహ్వానించిన అఫ్జల్ ఖాన్ శివాజీని చంపాలనుకుంటాడు. అయితే శివాజీ తన దగ్గర ఉన్న పిడి పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వలె చీల్చి చెండాడుతాడు. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకుంటాడు. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఛత్రపతి శివాజీ. ఈ పేరు వింటే హిందూ మతం పులికించిపోతుంది. తన గురువైన సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు. స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ ఎన్నో నమ్మలేని నిజాలు మనమిరో తెలుసుకుందాం. యుద్ధ తంత్రాల్లో శివాజీ అనుసరించే విధానం శత్రులకు అంతుబట్టని విధంగా సాగేది. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన 2000 మంది సైనికులను 10000 మంది స్థాయికి పెంచగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండడమే కాకుండా యుద్ధ తంత్రాలను ఉపయోగించేవాడు. వాటిలో ముఖ్యమైనది గొరిల్లా దాడి. పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. సూరత్ యుద్ధం, అగ్రా కోటల యుద్ధం, సింహగఢ్ యుద్ధం, కొల్హాపూర్ యుద్ధం, పవన్ఖండ్ యుద్ధం, ప్రతాప్గఢ్ యుద్ధం, ఈ విధంగా ఎన్నో యుద్ధాలతో మొఘల్ రాజులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఛత్రపతి శివాజీ మహారాజా మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. శంభాజీ రాజే భోంస్లే మరణం మాత్రం చరిత్రలో ఒక విషాద ఘట్టంగా పేర్కోవచ్చు. శంభాజీ రాజే భోంస్లే గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.